75वें स्वतंत्रता दिवस के मौके पर स्वतंत्रता सेनानियों को सम्मानित किया। वरंगल अर्बन रूरल जिला कांग्रेस अध्यक्ष नैनी राजेंद्र रेड्डी ने वरंगल अर्बन एंड रूरल डिस्ट्रिक्ट कांग्रेस कमेटी के अध्यक्ष नैनी राजेंद्र रेड्डी ने आज AICC TPCC के निर्देशों के अनुसार हनमकुंडा जिला कांग्रेस पार्टी कार्यालय में स्वतंत्रता सेनानियों और उनके परिवारों को सम्मानित किया। तेलंगाना वरंगल, नव भारत समाचार से कैमरामैन फिरोज के साथ अक्रम की रिपोर्ट। 15 अगस्त सेलिब्रेशन చేసుకోబోతున్న సందర్భంగా ఏఐసీసీ మరియు పిసీసీ పిలుపు మేరకు స్వాతంత్ర సమర యోధులు వారి కుటుంబాలకు సన్మాన కార్యక్రమం చేసి రేపు 15 అగస్టు జెండా ఎగరవేసిన తర్వాత పాదయాత్రగా గాంధీ గారి దగ్గరికి వెళ్ళాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది। మరి అందులో భాగంగానే వరంగల్ జిల్లాలో ఈరోజు ఇన్ఛార్జ్ నియమించడం కూడా జరిగింది। మరి వారి సమక్షంలోనే స్వాతంత్ర సమర యోధులకు సన్మాన కార్యక్రమం జరపడం జరిగింది। మరి అందులో భాగంగానే పెద్దలు 88 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈరాఘవులు గారు మరియు ఇతర చాలా కుటుంబాలలో చనిపోయారు కాబట్టి వారి కుటుంబ సభ్యులకు సన్మానం చేయడం జరిగింది। మరి ఏది ఏదేమైనా వారు చేసిన పోరాటాలు త్యాగాలని రాబోయే భవిష్యత్తు కాలంలో తరాలు మర్చిపోకుండా ఉండే విధంగా మనం మరోసారి వీటిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ మరి గౌరవనీయులైనకు నా మనవి ఏమనగా నేను దాదాపు 88 కాంగ్రెస్లోనే ఇప్పటి వరకు కూడాను పార్టీ వదలకుండా ఉన్నాను। కాబట్టి మన యొక్క కాంగ్రెస్ పార్టీ ఇంకా అయిపోయి రావాలని కూడా ఈ యొక్క బీజేపీ కానీ ఏది కానీ రావడానికి లేదు। మన కాంగ్రెస్ పార్టీని మనం తెప్పించుకోవాలి, తప్పకుండా మనం అన్ని రకాల సహకారాలు చేసి సత్యాగ్రహాలు చేసి కూడా మనం యొక్క కాంగ్రెస్ పార్టీని చేయడానికి ప్రయత్నించాలని మనం చేస్తున్నాం। బాస్పెట్టి వీరస్వామి గారి నాన్నగారి సేవలు కాంగ్రెస్లోనే కొనసాగినాయి। తన నుండి స్వాతంత్ర సమరంలో పాల్గొన్నప్పుడు తర్వాత ఎన్ని పార్టీలు వచ్చినా ఎందరూ రావాలని ఆహ్వానించినా ఆయన తన తుది శ్వాస వరకు కాంగ్రెస్లోనే